తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రభుత్వ పక్కా గృహాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు కేటాయించాలని టిడ్కో ఇళ్ల వద్ద కడప జిల్లా ప్రొదుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కావాలనే ఈ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన దుర్గా ఫ్లైఓవర్ను ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి చేసే అదేదో తామే పూర్తి చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇలా బిల్డింగ్స్ కట్టి పేదలకు లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే ఆయన సంకల్పించినాడో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇల్లని గన పూర్తి చేసి ఇస్తే గనక ఎక్కడా చంద్రబాబు నాయుడు గారికి పేరు మిగిలిపోతాదనే ఒక దురుద్దేశంతో ఈ పనులు ఇలా వదిలేసినాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులని ఒకటే అడుగుతున్నాను. విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దగ్గర కట్టిన కనకదుర్గ టెంపుల్ దగ్గర కట్టిన ఫ్లైఓవర్ అది యాక్చువల్గా దానికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని 85% కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. లాస్ట్లో 10% దానికి తుది మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు ప్రభుత్వంలోని మంత్రులు పోయి ఏదో వాళ్ళే దీన్ని కట్టినట్టు చెప్పుకొని ఓపెన్ చేసినారు. అదే మాదిరిగా దీన్ని కూడా మీరే కట్టినారని చెప్పుకొని ఇది మేమే నిర్మించినామని మీరు చెప్పుకొని వెంటనే మీరు గన ప్రజలకు ఇవి ఇల్లులు ఇస్తే మేము ఇప్పటికి కూడా రాజకీయం కోసమో లేకపోతే పేరు కోసమో పనిచేయడంలే. పేద ప్రజల వాళ్ళ ఆర్థికంగా నష్టపోకుండా వాళ్ళు కట్టిన డబ్బుల్ని ప్రభుత్వం తీసుకొని ఆ రోజు దీనిని కట్టి పెడితే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టి హ్యాండ్ ఓవర్ చేయాల్సినప్పుడు చేయడంలే. ఇప్పుడైనా ఫ్లైఓవర్ మాదిరి మీరు కూడా దీనినే కట్టి ఇక్కడుండే ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ జిల్లాల నాయకులు కూడా అందరు చెప్పుకోండి ఇది మేమే కట్టాం మా హయాంలో మేమే ఇల్లు ఇచ్చినామని మీరే ఇవ్వండి పట్టాలు. మేమెవ్వరం తెలుగుదేశం పార్టీ వాళ్ళము దాని దరిదాపులుగా రాం. మా మీద కోపంతోనో మా పార్టీ మీద పగతోనో వ్యక్తిగత ద్వేషంతోనో మీరు ఇట్లా పేదవాళ్ళకు కడుగుకోవడం చాలా అన్యాయం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు మా యువ నాయకుడు లోకేష్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి చాలా బాధపడుతున్నాం. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిన ఈ ఇళ్లను పేదలకు ఇవ్వలే. సంక్రాంతి లోపల కానీ ఈ ఇళ్లను ఇవ్వకపోతే మేము స్థానిక ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ముట్టడిస్తాం. తర్వాత ఈ ఇళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళము మేమే లబ్ధిదారులు అయితే ఎవరు ఉండారో వాళ్ళకు పిలిచి వాళ్ళని ఇళ్లలో జరిపిస్తాం. అప్పుడైనా మీకు జ్ఞానోదయమై తెలివి తెచ్చుకోండి. అంత దూరం పోకుండా ముందే మీరు ఈ ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అర్హులైన పేదలకు అందరికి కూడా పక్కా ఇల్లు కట్టించాలనే ఒక సదుద్దేశంతో టిట్కో సహకారంతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఇళ్ళ నిర్మించడం జరిగింది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో కూడా ఇల్లు పూర్తయినాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఆ ఇళ్ళన్నీ కూడా నివాస యోగ్యంగా ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇంతవరకు ఈ 1.5 సంవత్సరం దాదాపు 8 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎక్కడ కానీ ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు, ఒక ఇల్లు ఇచ్చింది లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తయారైనటువంటి ఇళ్లను కూడా ఇచ్చేదానికి ఎందుకో ఈ ప్రభుత్వం వెనుకాడుతుంది. ఏమంటే కోర్టు కేసులని ఈ నెపాలన్నీ కూడా ప్రతిపక్షం మీద వేస్తూ ఉన్నారు. కోర్టు కేసులు ఉండేది ఏదో కొన్ని చిన్న 4-5 వేల ఎకరాలకే తప్ప రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి కూడా భూమి సేకరించారు. ముఖ్యంగా ప్రొద్దుటూరులో బొల్లవరంలో భూమి సేకరించారు. అట్లా ఆర్టీపీకి పోయే దారిలో కూడా భూమి సేకరించారు. ఆ భూమిని పట్టా ఇళ్ల స్థలాలుగా మార్చి పేదలకు ఇచ్చేదానికి ఇక్కడ ఎటువంటి కోర్టు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుచున్నాం. కానీ ఇంతవరకు వారిని పట్టాలుగా మార్చింది లేదు, ఇళ్ల స్థలాలుగా ఇంతవరకు ఇచ్చింది లేదు. కానీ వాయిదాలు వేస్తూనే గత 5-6 మాసాల నుంచి వాయిదాలు వేస్తూనే వస్తున్నారు. కనీసం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి పేదలందరూ ఎంతోమంది పేదలు ఇల్లు లేక అధిక బాడిగలు చెల్లిస్తూ సరైన గృహవసతి లేక ఎంతోమంది పేదలు లబ్ధిదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఈ టిట్కో గృహాలకు చాలామంది కూడా డబ్బు కూడా చెల్లించినారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించి అప్పుల పాలై డబ్బు కట్టి కూడా బాడిగిళ్లలో ఉంటూ బాడిగలు చెల్లిస్తున్నారు. ఇట్లా డబ్బుకు వడ్డీలు కడుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి
వీళ్ళందరికీ గృహాలను మంజూరు చేయాలి లేకుంటే మేమే. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.